హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం సత్యసాయి నిగమాగమంలో జరుగుతున్న నేషనల్ సిల్క్ ఎక్స్పో అని ఎగ్జిబిషన్లోకి వచ్చేసామండి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో చూసేద్దాం. సత్యసాయి నిగమాగమంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఏంటంటే ఒక స్టాల్ కనిపిస్తుందండి, బ్యూటిఫుల్గా. ఇక్కడ ఓన్లీ మనకి డ్రెస్ మెటీరియల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట. డ్రెస్ మెటీరియల్స్లోని వెరైటీస్ కూడా చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి కేవలం ప్యూర్ కాటన్స్ అలాగే మహేశ్వరి సిల్క్స్లో ఉన్న ఎంబ్రాయిడరీ మెటీరియల్సే కనిపిస్తూ ఉంటాయండి. కావాలంటే ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే టోటల్గా మనకి ఏంటంటే నెక్ లైన్ ఆల్రెడీ డిజైన్ చేసేసిందే కనిపిస్తుంది. సో వెనకాల ఏంటంటే హైనెక్ లాగా ఇచ్చేసారు. మనకి యాజ్ ఇట్ ఈస్గా నెక్ సెట్ కావాలి అనుకుంటే అదేవిధంగా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక వెనకాల డీప్ కావాలన్నా తీసుకోవచ్చు. సో ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి కొంచెం మనం బ్యాక్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి సన్ నుంచి, కాబట్టి ఈ విధంగా తీసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వీటిలోని వెరైటీస్ కనుక చూస్తూ ఉంటే మనకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్లోనూ, ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్లోనూ మనకి ఏంటంటే ఆ డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా తెలుస్తూ ఉంటుందన్నమాట. చాలా కొత్తగా డిజైన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో దీనిలో ఏంటంటే ఓన్లీ నెక్ పీస్ వరకే మనకి వర్క్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం నెక్లోనే ఒక ఓన్లీ సింగిల్గానే ఒక లైన్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. కింద కనుక కొన్ని మెటీరియల్స్ తీసుకుంటే మహేశ్వరి సిల్క్స్ అన్నారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే చందేరి ఫ్యాబ్రిక్కి దగ్గరలో కనిపిస్తుంది అనమాట. దీనిలో చూస్తూ ఉంటే టోటల్గా ఎంబ్రాయిడరీ ఉన్న బార్డర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా డ్రెస్ అంతా మనకి ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. ఇప్పుడు దుపట్టా దగ్గరకు వస్తే కనుక దుపట్టాస్ కూడా కొంచెం హైలైట్గానే ఉన్నాయండి. శారీస్కి ఎలా అయితే బ్లౌజెస్ హైలైట్, డ్రెస్సెస్కి ఇప్పుడు వచ్చేసి దుపట్టాస్ హైలైట్ అనమాట. సో శారీ అంత డ్రెస్ అంతా మనకి ప్లెయిన్గా వచ్చేసినప్పుడు దుపట్టా దగ్గరకు వచ్చేసరికి అలా కట్వర్క్లో ఇచ్చారు. కొంచెం టెంపుల్ డిజైన్స్ లాగా ఇచ్చేసి కట్వర్క్లో ఇచ్చి మిగతా అంతా కూడా మనకి బార్డర్స్ ఇవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్స్లోనే మనం ఇంకా వివిధ రకాల డ్రెస్ మెటీరియల్స్ని కూడా తీసుకోవచ్చండి. కొంచెం సెమీ పార్టీ వేర్స్లా కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే గోల్డెన్ కాపర్ అండ్ గెన్ సిల్వర్ కలర్లో మనకి ఏంటంటే ఫ్లవర్ బూటీస్ కనిపిస్తున్నాయి, అంటే లీవ్స్ లాగా కనిపిస్తున్నాయి అనమాట. సో బార్డర్స్ లాగా వచ్చేసి దీనిలో లెహరి అని యూస్ చేశారు కాబట్టి టోటల్ డిఫరెంట్ కాంట్రాస్ట్లో మెయింటైన్ అవుతూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కొంచెం రెగ్యులర్ ప్రింట్స్ కావాలంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సమ్మర్స్ కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి ఎక్కువ మంది ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ మనకి మల్టీ కలర్స్లో కావాలి, కొంచెం ఎక్కువ కలర్స్ కావాలి, జిగ్జాగ్గా కావాలి అనుకుంటే కనుక మనం పైన మెటీరియల్స్ నుంచి ఏమైనా కూడా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ మనకు కనిపిస్తుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్ మెటీరియల్లో మనకు అలాగే కనిపిస్తుంది. అలాగే మనం థాన్స్లో తీసుకోవాలి ఏమైనా అంటే ఫ్యాబ్రిక్ని మనం ఓన్లీ ఇన్ని మీటర్స్ మాత్రమే తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్న మెటీరియల్స్ నుంచి తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే కొంచెం ఇలాగా ఓమ్ అలాగే స్వస్తిక్ ఏమైనా ప్రింట్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లో కావాలనుకుంటే మనం ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే మనకి కలర్స్ కూడా ఉన్నాయండి. వచ్చేసి ఆరెంజ్ బేస్ మీద మనకి రెడ్ కలర్ లైన్స్లో ఉన్నాయి కదా, అలాగే మనకి ఏంటంటే లైట్ గ్రీన్ బేస్ మీద డార్క్ గ్రీన్లో ఉన్న అక్షరాలు కూడా కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే బార్డర్స్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తున్నాయి కాబట్టి ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. దీనికి కావాలంటే మనం డ్రెస్ లాగా కుట్టించుకోవచ్చు, కుర్తీలా కుట్టించుకోవచ్చు, లేదంటే కనుక బ్లౌజెస్లో తీసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కొన్ని వచ్చేసి మనకి సింపుల్ కాటన్లో కావాలి అనుకుంటే డొకోమో ప్రింట్స్లో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఇక్కడ బోల్డ్ ఉన్నాయండి వెరైటీస్. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ని మీరు యొక్క లుక్ వేసేసేయండి. సో ఇప్పుడు మనం మరో స్టాల్లో ఉన్నామండి. ఇక్కడ చూస్తుంటే కనుక టోటల్గా మనకి శారీస్ కలెక్షన్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇటు నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక మనకి ఏంటంటే కొన్ని సెమీ పార్టీవేర్ అండ్ పార్టీవేర్ శారీస్ కూడా కనిపిస్తున్నాయి. అందులోనూ మనకి ఏంటంటే ప్యూర్ ఖాదీ విత్ టిష్యూతో తీసుకున్న శారీస్ని చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. దీనిలో కనుక మనం చూస్తుంటే ప్యూర్ ఖాదీకి ఉండే ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుసు. అక్కడక్కడ ఏంటంటే టిష్యూ మిక్స్ చేయడం వలన ఏంటంటే ఇక్కడ దీనికి మనకి ఒక మంచి పార్టీవేర్ లుక్ లాగా వచ్చిందనమాట. ఎందుకంటే జనరల్గా గోల్డ్ టచ్ ఉన్నప్పుడు మనకి పార్టీవేర్ లుక్ వస్తుంది కాబట్టి ఈ ప్యాటర్న్లు కూడా మనం శారీస్ని తీసుకోవచ్చు అండి. ఇదేంటంటే ప్యూర్ ఖాదీ విత్ టిష్యూ మిక్స్డ్ శారీ అనమాట. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అండ్ ప్యూర్ జార్జెట్లో మనకి ఏమైనా శారీస్ కావాలి అనుకుంటే ఇక్కడున్న వెరైటీస్ తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనం త్రీ డిఫరెంట్ షేడ్స్ చూడొచ్చు అనమాట. టోటల్గా మనకి ఏంటంటే ఇక్కడ మస్టర్డ్ షేడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, దాని మీదనే గోల్డ్ బూటీస్ ఇచ్చేసారు. మరి బార్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక రెగ్యులర్గా రన్నింగ్ బార్డర్స్ వచ్చేసి పింక్ కలర్ మీద మనకి సెల్ఫ్లోను, అలాగే మళ్ళీ మనకి గోల్డ్ కలర్లోనూ బార్డర్స్ రన్ అవుతున్నాయి. దానిపైన మరొక చిన్న బార్డర్ ఇచ్చేసారండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉందన్నమాట. టోటల్గా అవుట్
ఆఫ్ కాంట్రాస్ట్. మనకి గ్రీన్ కలర్ లో వచ్చేసేసి అగైన్ కొంచెం పెద్ద పెద్ద ఫ్లవరల్ బూటీస్ లాగా ఇచ్చారు. మరి పళ్ళుని చూస్తూ ఉంటే పళ్ళులో కూడా మనకి ఏంటంటే టోటల్ గా ఈ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ మోడల్ లో ఇచ్చేశారు అన్నమాట టోటల్ డిజైన్స్. సో ఇందులోనే మనకి కలర్స్ కావాలి అనుకుంటే డిఫరెంట్ షేడ్స్ లో కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి పైథనీ డిజైన్స్ లో ఉన్న పళ్ళు కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చండి. దీనిలో ఏంటంటే మనకి దీనిలో కూడా 3 డిఫరెంట్ కలర్స్ మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక ప్యూర్ సిల్క్ విత్ టిష్యూ మిక్స్ ఉన్న అంటే నెట్టెడ్ టిష్యూ మిక్స్ ఉన్న శారీస్ చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చండి. జనరల్గా మనం సిల్క్లో ఇట్లాంటి నెట్టెడ్ చూడడం కాబట్టి పట్టు శారీస్లోని మోడల్స్ కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి ఏంటంటే పళ్ళు అంతా ఒక విధంగా వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా ఇలాగ మనకి ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండడం వలన ఏంటంటే మనకి మంచి రిచ్ పార్టీ లుక్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. పింక్ కలర్ యూజ్ చేశారు. దీనిలో గ్రీన్ అండ్ మనకి సిల్వర్ కలర్ కూడా ఎక్కువగా యూజ్ చేశారు. ఆల్మోస్ట్ గోల్డ్ కలర్కి ఎంత యూజ్ చేశారు దానికి ఈక్వల్గా మనకి సిల్వర్ కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక కొత్త వెరైటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. జనరల్గా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బనారస్ నుంచి వచ్చిన శారీస్ అండి. సో ఇందులోనే మరొక కొత్త వెరైటీ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో కూడా చూడొచ్చు అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ ప్యాటర్న్ లాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీనిలో కలర్స్ కూడా తీసుకుంటే కనుక ఇదంతా కూడా మనకి ఏంటంటే వెల్వెటీ థ్రెడ్ ఏదైతే ఉంటుందో అదే కనిపిస్తుంది. అండ్ అగైన్ ఈ నెట్ అనేది ఆల్టర్నేట్గా కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్గా మనకి ఏంటంటే లైన్స్ అన్నీ కూడా స్ట్రైట్గా కాకుండా స్లాంటింగ్ లైన్స్ లాగా వస్తాయి. శారీ అంతా కూడా మనకి అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అనమాట. సో బేసిక్లీ ఏంటంటే వెల్వెట్ అండ్ టిష్యూకి మిక్స్ ఉన్న శారీస్లో కావాలి అనుకుంటే మనకి బోల్డ్ వెరైటీస్ కనిపిస్తున్నాయి కదండి. దీనిలో ఏంటంటే లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ అన్నీ ఈక్వల్గానే మనకి యూజ్ చేస్తున్నారు. అండ్ ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఈ ప్యూర్ సిల్క్ విత్ నెట్ అండ్ టిష్యూ ఏదైతే మనం మిక్స్డ్ శారీస్ చూస్తున్నామో దానిలోనే పైథనీ డిజైన్లో పైథనీ స్టైల్లో మనకి బార్డర్స్ని అలాగే పళ్ళుని డిజైన్ చేసిన శారీ చూడాలంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. పైనంతా కూడా పైథనీ స్టైల్ మనకి బార్డర్స్ ఇచ్చేసారు. కింద కూడా యాజ్ ఇట్ ఈస్గా అవే బార్డర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. దానికంటే ముందర చూస్తూ ఉంటే కనుక ఈ రెయిన్ డ్రాప్స్నే కొంచెం దోసగింజల షేప్లో అంటూ ఉంటాం కదా, ఆ మోడల్లో మనకి డిఫరెంట్ కలర్స్లో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. త్రూ అవుట్ వర్క్ అంతా కూడా చాలా డీటెయిల్గా కనిపిస్తూ ఉంటుందండి. అండ్ అగైన్ పళ్ళు పాట్ కనుక మనం చూస్తే పళ్ళులో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఈ పైథనీ స్టైల్నే బార్డర్స్ అండ్ పళ్ళులో కూడా ఇవ్వడం వలన ఏంటంటే చాలా చక్కటి లుక్ వస్తుంది. అగైన్ మనకి దీనికి కూడా ఏంటంటే బ్లౌజ్ పీస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. టిష్యూ నెట్తో కనిపిస్తుంది కాబట్టి మనం ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ వేసుకుని కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో చూస్తున్నారు కదండి ఈ శారీస్. ఇలాంటి శారీసే కాకుండా మరి మూగా సిల్క్లో కూడా మరో శారీ ఉందండి. ఇది ప్యూర్ మూగా సిల్క్లో తీసుకున్నారనమాట. శారీ అంతా మనకి ఏంటంటే ఈ రాయల్ బ్లూ కలర్లో ఇలాగ రన్ అవుతూ ఉంటుంది. అండ్ పళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా మనకి చాలా డిఫరెంట్గా ఉందండి. గోల్డ్ కలర్ తోటి బూటీస్ ఇచ్చారనమాట. షార్ట్ పళ్ళులో తీసుకోవచ్చు ఎందుకంటే ఓన్లీ సింగిల్ బార్డర్ లాగానే మనకు కనిపిస్తుంది ఈ డిజైన్ అంతా కూడా. పైకి వచ్చేసరికల్లా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ లాంటివి ఇచ్చేసి త్రోట్ శారీ అంతా ఇలాంటి చక్కటి చిన్న చిన్న బూటీస్తో మనకు కనిపిస్తూ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కూడా. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా నీట్గా వచ్చేసింది. ఇందులో మనకు కావాలనుకుంటే ఇంకా బోల్డ్ కలర్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనం మరో స్టాల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి ప్యూర్ లెదర్లో హ్యాండ్ పర్సెస్ అని అలాగే పౌచెస్ అని అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీటిలోని వెరైటీస్ చూడాలి అనుకుంటే ఫస్ట్ హ్యాండ్ పర్సెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కనుక కొంతమందికి కార్డ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా, డెబిట్ కార్డ్స్ అని క్రెడిట్ కార్డ్స్ అని లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అని పాన్ కార్డ్స్ అని చాలా చాలా కార్డ్స్ ఉంటూ ఉంటాయి కదా. అవన్నీ పెట్టుకోవడానికి మనకి ఏంటంటే ఏ పర్స్ అనేది సరిపోదు కాబట్టి ఎక్కువ పాకెట్స్ ఉన్నది తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. చూడడానికి కూడా చాలా క్లాసిక్గా మనకు కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేసేస్తే కనుక మనకి దీని కంప్లీట్గా మనకి ఏంటంటే కార్డ్స్ హోల్డర్ లాగా మనకి ఇది పనికొస్తుంది అనమాట. ఇక్కడే మనకి ఏంటంటే కొంచెం ఏమైనా పెద్ద నోట్స్ పెట్టుకోవాలన్నా లేదంటే ఏమైనా పేపర్స్ ఇంపార్టెంట్గా పెట్టుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ పనిచేస్తుంది. సో చాలా చక్కగా ఇచ్చేసారండి. మరో దగ్గర ఏమో జిప్పర్ ఇచ్చేసారనమాట. యాక్చువల్గా మనీ ఇంకా కాయిన్స్ ఏమైనా ఉంటాయి కనుక అవి పెట్టుకోవడానికి ఈ విధంగా ఇచ్చారు. ఇందులోనే మనకి ఏంటంటే 2 డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే మనకి ప్యూర్ లెదర్లో ఉంటాయి కాబట్టి డ్యూరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఈ ప్యాటర్న్స్లో మనం
తీసుకోవచ్చు అండ్ ఇంకా కొంచెం హ్యాండ్ పర్సెస్ లో కావాలి లేడీస్ కి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి క్లాసిక్ గా మనకి ఏంటంటే జనరల్ గా లెదర్ ఏ కలర్ లో దొరుకుతుందో అదే టైప్ లో మనకి కనిపిస్తాయి దీనిలో కూడా మనకి ఏంటంటే కార్డ్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ బాగానే ఇచ్చారండి మరి ఇందాక చూసినంత ఎక్కువగా కాకపోయినా కూడా కార్డ్స్ పెట్టుకోవడానికి మనకి ప్రొవిజన్ బాగా ఇచ్చారు అండ్ లోపల చూస్తుంటే కనుక టు డిఫరెంట్ జిప్పర్స్ ఇచ్చేసి కాయిన్స్ అవి పెట్టుకోవడానికి నార్మల్ నోట్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట అలా కాకుండా దీంతో ఏంటంటే మనకి మొబైల్ ని కూడా హోల్డ్ చేసుకోవడానికి మొబైల్ పౌచ్ కూడా ఇచ్చేశారు కాబట్టి ఈ ప్యాటర్న్స్ లో కూడా ప్రిఫర్ చేయొచ్చండి కాకపోతే లెదర్ అనగానే మనం ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి కొంచెం వెరైటీస్ కూడా ఎక్కువగా బాగుంటే బాగుంటుంది అని చూస్తూ ఉంటాం కదా సో ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే డ్యూరబిలిటీ కావాలనుకుంటే కనుక ఇలాంటివి కూడా తీసుకోవచ్చు पर्स हैंड बैग्स दस्ते मन पैटर्न उड़ी इकड़ी एंटे चाल रेग्युर वेर अंत आफीस के जनरल नार्मल बैग क्यारी चेयर इलांटेल्लो आफीस के लंच बॉक्स पटाली काबू कुछ बैग्स प्रिफर से बैग्स वैरायटीज मन चूस नार्मल अंत तक स्टफ उजी का क्यारी चेयर के हैंड बैग्स कावाली अंटे स्माल बैग्स वैरायटीज चूडी मो वैरायटी वे मन की इकड को मन की प्योर लेदर 1500 रूपीस बैग द దీనిలో చూస్తూ ఉంటే కనుక ఇదే ప్యాటర్న్ లో మనం పెద్ద పెద్ద బ్యాగ్స్ చూస్తూ ఉంటాం కదా జూట్ లోన అలాగా అందులోనే మనకి లెదర్ లో కావాలి అంటే ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసుకోవచ్చు అన్నమాట సో క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సింపుల్ స్టఫ్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఇందులో క్యారీ చేసుకోవచ్చండి అండ్ ఇందులోనే కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ ఇందాక చెప్పుకున్నాం కదా లంచ్ బాక్స్ అవి క్యారీ చేయాలి కొంచెం ఎక్కువ స్టఫ్ క్యారీ చేయాలి అంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ కావాలి కాబట్టి మనం ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసుకోవచ్చు అన్నమాట సో దీనిలోనే పాకెట్స్ కూడా చూస్తుంటే మనకి చాలా ఎక్కువగానే ఇచ్చేశారండి ముందర ఒక జిప్పర్ ఇచ్చేశారు అండ్ వెనకల్ చూస్తూ ఉంటే కనుక టూ డిఫరెంట్ పార్టిషన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ టోటల్ గా వెనక వచ్చేస్తే మరొక జిప్పర్ కూడా ఉందన్నమాట సో ఏంటంటే ఎక్కువ జిప్పర్స్ ఉంటే కనుక మనకి ఎక్కువ స్టఫ్ క్యారీ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా మనం కలర్స్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చండి కొంచెం డిఫరెంట్ గా కావాలి కొంచెం స్మూత్ లెదర్ లో కావాలి అనుకుంటే మనం బ్లూ అలా ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడైతే ఇంకొక నైస్ బ్యాగ్ కూడా ఉందండి దీనిలో ఏంటంటే మనకి చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా మనకి ఇక్కడ ఎక్కువ స్పేస్ ఇవ్వడం వలన ఏంటంటే స్టఫ్ కూడా ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటుంది సో కలర్స్ కూడా కావాలి అనుకుంటే మనం ఇలాంటి ఫాస్ట్ రన్నింగ్ కలర్స్ కూడా తీసుకోవచ్చండి దీనిలో చూస్తున్నారు కదా ముందర వెనకాల కూడా జిప్పర్స్ ఇచ్చేసి చాలా కంఫర్టబుల్ గా ఉండేలాగా ఇచ్చారన్నమాట అండ్ ఇంకా కొత్త కొత్త వెరైటీస్ కావాలి అనుకుంటే ఇక్కడ బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి వీటినే మీరే ఓవరాల్ గా ఒక లుక్ వేసి చేయొచ్చు सो इन मैं मो स्टा दी इक चूस्ट मन की ट्रडिशनल कर्नाटक नीचे वो सारीसे कटा दीन मन के ओनली टू वैरईटीस टू प्राइस फिस्ड उ कोई काटन सिल्क प्योर सिल्क एंड काटन मिक्स सारीस अभी यदि मन इंकोटे मन की प्योर काटन सारीस उ सो वीट वैरईटी चूड़ी अंत कल ग्रांड अंड चूडाने कोवा कटे चला बहुत मैं इक्वे स्टफ्त टीनेजर्स की लेकिन मिडिल एज वाले चूस्तू उ कदा सो अलाक एज కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండాలి అంటే మనం ఈ టైప్ ఆఫ్ సారీస్ ని తీసుకోవచ్చండి వాళ్ళు ఒకేషనల్ గా కూడా మనకి ఈ టైప్ లో సారీస్ లో మనకి పెద్దవాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు అన్నమాట పైనంతా కూడా ఒక బోర్డర్ వచ్చేసింది మిగతా అంతా కూడా మనకి కొంచెం ప్లెయిన్ గా వచ్చేసింది ఆల్మోస్ట్ కిందకి వచ్చేసరికల్లా మనకి 3-4 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయండి అండ్ ఈచ్ అండ్ ఎవరీ కలర్ ని డిఫరెన్షియేట్ చేసే ఒక బోర్డర్ వచ్చేసి ఫైనల్ గా మరో చిన్న బోర్డర్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఇది వచ్చేసి మనకి ఈ ప్యూర్ సిల్క్ అండ్ కాటన్ మిక్స్ ఉన్న సారీస్ అన్నమాట ఇవి వచ్చేసి మనకి 1800 రూపాయస్ నుంచి 20% ఫ్లాట్ డిస్కౌంట్ మనకి 1500 రూపాయస్ లో ఈ సారీస్ దొరుకుతూ ఉంటాయండి సో వీట్లోనే డిఫరెంట్ కలర్స్ మనం చూడాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు అన్నమాట సో ఆల్మోస్ట్ కంప్లీట్ గా మనకి ఎక్కువ కలర్స్ ఉన్నవ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు అలా కాకుండా సింపుల్ గా మనకి బోర్డర్స్ వచ్చేసి మధ్యలో అంత ప్లెయిన్ గా కావాలి అనుకుంటే దాని పక్కనే ఉన్నవ కూడా చూడొచ్చండి సో మల్టీ కలర్ లో ప్రిఫర్ చేసుకునే వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి డిస్‌ప్లే లో చాలా సారీస్ ఉన్నాయి దీనిలో ఏంటంటే మల్టీ కలర్స్ లో ఉన్న సారీస్ కూడా కనిపిస్తున్నాయి అంటే కొన్ని ఏంటంటే బోర్డర్స్ లాగా డివైడ్ చేసి టోటల్ సారీ అంతా కూడా బోర్డర్స్ నే ఇచ్చేసినా మనకి ప్యాటర్న్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట అలా కాకుండా మనకి కొంచెం ప్లెయిన్ గా కావాలి కాటన్స్ లో కావాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చండి ఇవి వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ సారీస్ అన్నమాట అండ్ వీటి ప్రైస్ వచ్చేసి మనకి ఏంటంటే 1200 రూపాయస్ అండ్ 20% ఫ్లాట్ డిస్కౌంట్ వల్ల మనకి ఏంటంటే ఇవి 1000 రూపాయస్ కే వస్తూ ఉంటాయండి సారీ అంతా కూడా మనకి ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట పార్టీ వేర్ లాగా దీన్ని యూస్ చేయొచ్చు కాకపోతే కొంచెం తక్కువగా యూస్ చేయాలి ఇందాక మనం చూసిన ఈ మల్టీ కలర్ సారీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పార్టీ వేర్ లా కూడా యూస్ చేసుకోవచ్చండి అండ్ వీటిలోనే ఇంకా డిఫరెంట్ కలర్స్ మనకు కావాలి అనుకుంటే ఈ కాంబినేషన్స్ లో కూడా తీసుకోవచ్చు అన్నమాట చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ లో మనకి ఇక్కడ సారీస్ ఉన్నాయండి లైట్ కలర్స్ ని ప్రిఫర్
వాళ్ళకి మ్యాచింగ్ కలర్స్ లోనే ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి డార్క్ కలర్స్ లో కూడా మనకి సారీస్ కనిపిస్తున్నాయి సో ఇదొచ్చేసి కాంబినేషన్ ఆఫ్ లైట్ అండ్ డార్క్ కలర్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట మధ్యలో ఏదైతే ప్లెయిన్ గా మనకి కలర్స్ కనిపిస్తున్నాయో ఇదంతా కూడా మనకి దీనిలో సెల్ఫ్ లైన్స్ ఇచ్చేశారు అండ్ కింద బోర్డర్స్ లాగా చూస్తూ ఉంటే కనుక అన్ని డార్క్ కలర్స్ లో రన్ అవుతూ మనకి కనిపిస్తూ ఉంటాయండి అండ్ దీని పల్లు పాటని కనుక మనం చూసామంటే చాలా డిఫరెంట్ గా ఇచ్చారు పల్లు పాటలో కూడా ఏంటంటే డార్క్ మరూన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ ఆల్టర్నేట్ గా మనకి లైన్స్ లాగా ఇచ్చేశారు అన్నమాట కొంచెం బ్రాడ్ గా సో ఈ కర్ణాటక సారీస్ ని ఓవరాల్ గా మీరు ఒక లుక్ వేసేయండి సో ఇప్పుడు మనం ఒక జ్యువెలరీ స్టోర్ లో ఉన్నామండి ఇక్కడ చూస్తుంటే కనుక మనకి ఇమిటేషన్ జ్యువెలరీలో గోల్డ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలనగానే మనం గోల్డ్ వెరైటీస్ తీసుకోలేం కాబట్టి గోల్డ్ లో మనం ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలరీలో చాలా వెరైటీస్ తీసుకోవచ్చు సో స్టార్టింగ్ ఫ్రమ్ చెవుల జుంకాల దగ్గర నుంచి చూస్తూ ఉంటే కనుక మనం చిన్న చిన్న సెట్స్ అంటే ఇక్కడ నుంచి అంటే సింపుల్ గా ఉండే దుద్దు బుట్ట దగ్గర నుంచి మనం తీసుకుంటే హెవీ సెట్స్ వరకు గోల్డ్ రకాలు ఉన్నాయండి ఇందులో సో ఈ ప్యాటర్న్ లో కూడా మనం తీసుకోవచ్చు దీని పక్కన ఇంకొక కొత్త ప్యాటర్న్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ అంటే సీజెడ్స్ కూడా మనకి ఇందులో మిక్స్ అయినట్టుగా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది ఒక కొత్త వెరైటీ లాగా మనం తీసుకోవచ్చండి సో ఇలా తీసుకోవచ్చు కిందకి వచ్చేసరికి మనకి బుట్ట ట్రెడిషనల్ బుట్ట డిజైన్ లాగా కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ ప్యాటర్న్స్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు అలా కాకుండా కొంచెం కలర్ కూడా మనకి చక్కగా కనిపించేటట్టు పట్టు సారీస్ జనరల్ గా మనం వేసుకుంటూ ఉంటే కనుక ఈ బ్లూ లేదంటే కనుక గ్రీన్ కలర్స్ లో తీసుకుంటూ ఉంటాం కాబట్టి దానికి మ్యాచింగ్ ఏమైనా ట్రెడిషనల్ జ్యువెలరీ కావాలంటే మనం ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు కొంచెం పెద్ద పెద్దగా కావాలి బుట్టలు అని అంటే కనుక మనం ఈ ప్యాటర్న్ లో కూడా తీసుకోవచ్చు అనమాట దిద్దు లాగా ఏదైతే వచ్చిందో అక్కడంతా కూడా మనకి ఏంటంటే రూబీస్ ఇచ్చేసారు కిందకి వచ్చేసరికి సౌత్ సీ పర్ల్స్ లో మనకి డ్రాప్స్ లాగా ఇచ్చేసారు సో ఇలాంటి దుద్దు బుట్టల ప్యాటర్న్ లోనే చిక్క పెద్ద పెద్దలు తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ రోలో చూడొచ్చు అండి దీనిలో ఏంటంటే వైట్ నుంచి కావాలి అనుకుంటే మనం సింపుల్ గా వైట్ లో కావాలి అంటే పర్ల్స్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఈ ప్యాటర్న్ లో మనం తీసుకోవచ్చు అనమాట సో దీనిలో ఏంటంటే బుట్ట ఏదైతే ఉందో సైజ్ చాలా పెద్దగా ఇచ్చేసారు అండ్ దుద్దు దగ్గరకు వచ్చేసరికి కొంచెం మోడరేట్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది కొంచెం అంటే నార్త్ ఇండియన్ టచ్ ఉండే జుంకి లాంటివి తీసుకోవాలి అనుకుంటే ఈ స్టైల్లో కూడా మనం తీసుకోవచ్చు అండి దీనిలో ఏంటంటే మనకి దుద్దు షేప్ లో ఏదైతే ఉందో అక్కడ అమ్మవారు కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట కిందకి వచ్చేసరికల్లా జుంకా మోడల్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ఇది మనకి బుట్టలాగా కాకుండా చక్కగా ప్లేట్ లాగా వస్తూ ఉంటుంది కిందకి వచ్చేసరికి ఒక డిఫరెంట్ కలర్ లో మనకి డ్రాప్ ఇచ్చేసారు వైన్ కలర్ లో తీసుకున్నాం అనమాట సో పర్ల్స్తో కాంబినేషన్లో ఉన్నవి ఎమరల్స్ అండ్ రూబీస్తో ఉన్నవి బోల్డ్ రకాలు మనం ఇక్కడే చూడొచ్చు ఇందులోనే ఇంకా కొత్త వెరైటీ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్ మనం తీసుకోవచ్చండి పైకి వచ్చేసరికల్లా జస్ట్ మామూలుగా మనం ఇక్కడ వరకు అంటే దుద్దు ప్యాటర్న్ ఎక్కడ వరకు ఉందో అలాంటి మనం సింపుల్గా స్టడ్స్ లాంటివి చిన్న చిన్న చెవులకి పెట్టుకుంటే ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాయి కదా దాని కిందకే మనకి ఏంటంటే ఈ బుట్ట కూడా ఇచ్చేసారనమాట బుట్టలో చూస్తూ ఉంటే కనుక డ్రాప్లెట్స్ లాగా రాకుండా ఈ పర్ల్స్ని చక్కగా మనకి గుచ్చాలాగా ఇచ్చేసారనమాట సో ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ సెట్ అలాంగ్ విత్ మనకి ఇయర్ సెట్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్ తీసుకోవచ్చండి కుందన్స్లోని బోల్డ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట అటు పక్కన చూస్తుంటే మనకి అన్ని పర్ల్ వెరైటీస్లో కూడా కనిపిస్తున్నాయి సో కుందన్స్లో ఉన్న మోడల్స్ చూడాలి అంటే కనుక మనం ఇక్కడ చూడొచ్చు అండ్ యాంటిక్ టెంపుల్ జ్యువెలరీలో కావాలంటే కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అండ్ చక్కగా ట్రెడిషనల్గా ఉండే ఒక పెద్ద లాకెట్ ఇచ్చేసారు దీని మీద అమ్మవారి మనకి ప్రతిమ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ దీనికి మనకి చెవులకి ఎట్లా ఇచ్చారంటే చాలా డిఫరెంట్గా ఇచ్చారండి కాసుల పేరులో ఎలా అయితే మనకి ప్లేటెడ్ మోడల్లో కనిపిస్తూ ఉంటుందో ఆ విధంగా ఇచ్చేసారనమాట పెద్ద పెద్ద దుద్దులు లాంటివి ఇచ్చారు కాబట్టి ఇలా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ట్రెండీగా ఉండాలి అనగానే మనం ఈ సెట్స్ని తీసుకోవచ్చండి ఎందుకంటే ఇవి మనకి కనిపించడంలో చాలా హెవీగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రెడిషనల్గా కాకుండా మనకి ఫ్యాన్సీ శారీస్ మీద కూడా ఇలాంటి జ్యువెలరీని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు దీనిలో ఏంటంటే కుందన్స్ ఇచ్చారు ఎమరల్స్ ఇచ్చారు అండ్ దెన్ గ్రీన్ కలర్లో ఇచ్చేసారు అంటే రూబీస్కి రీప్లేస్ చేయడానికి గ్రీన్ కలర్లో పెయింటెడ్ మోడల్లో ఇచ్చారు కాబట్టి ఇలా కూడా మనం తీసుకోవచ్చు వీటికి సెట్స్లా కావాలి అనుకుంటే కనుక దుద్దుబుట్ట మోడల్లో కావాలనుకుంటే ఈ విధమైన హ్యాంగింగ్స్ని కూడా తీసుకోవచ్చు అండి అండ్
హెవీగా ఉండే హ్యాంగింగ్స్ కావాలి అలానికి మ్యాచింగ్ సెట్స్ కావాలి అంటే మనం ఇక్కడ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనకి జనరల్ గా ఇలాంటి బీడ్స్ అవి కూడా దొరుకుతూ ఉంటాయి కదా, ఇవన్నీ మన ఒరిజినల్ వే అన్నమాట. సో ఈ ప్యాటర్న్స్ లో కూడా మనం తీసుకోవచ్చు. దీనికి ఇయర్ సెట్స్ వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారన్నమాట. సో ఒక్కొక్కసారి మనం ఇయర్ సెట్స్ ఇంత హెవీగా ఉన్నప్పుడు మెడలో ఏం వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇంత హెవీగా మనం నెక్స్ట్ సెట్ని ప్రిఫర్ చేయకపోయినా జస్ట్ ఇయర్ సెట్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కొత్త కొత్త వెరైటీస్ చూడాలి అనుకుంటే మనం ఇక్కడ ఉన్నవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఓన్లీ గోల్డెన్ బాల్స్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే మనకి సైడ్కి ఒక బ్రూట్స్ లాగా లాకెట్ సైడ్కి వచ్చేస్తుంది అండ్ యాజ్ ఇట్ ఈస్గా దీనికి మ్యాచింగ్గానే మనకి ఇయర్ సెట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ కుందన్స్లోనే కాకుండా పర్ల్స్లో కూడా ఇంకా బోల్డ్ సెట్స్ ఉన్నాయండి, వాటన్నింటినీ మీరు ఒక లుక్ వేసేసేయండి. సో ఇప్పుడు లేడీస్కి చాలా ఫేవరెట్ అయిన ఒక కలెక్షన్ చూపించబోతున్నామండి. ఏంటి అంటే కనుక బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్ అనగానే చాలా ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాం కదా మనం. ఏ శారీ మీదకైనా కానీ చాలా బ్యూటిఫుల్గా మ్యాచ్ అయిపోయే మల్టీపర్పస్ బ్లౌజెస్ కూడా మనకి డిజైనర్ బ్లౌజెస్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి స్టార్ట్ విత్ అసలు ఫస్ట్ గోల్డ్ నుంచి తీసుకుందామండి. పైన మనం చూస్తున్నాం కదండి గోల్డ్ని, దీనిలో ఏంటంటే ఫస్ట్ ఒక షిమ్మర్ క్లాత్ని తీసుకున్నాను అనమాట. దాంతోపాటు మనకి ఏంటంటే బనారస్ బ్రొకేడ్ డిజైన్స్ని కూడా తీసుకొని చాలా బ్యూటిఫుల్గా చూడొచ్చు. వెనకాలంత ప్యాటర్న్ అంతా కూడా చాలా ఎలివేట్ అవుతూ చాలా హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కింద ఇంకొక బ్లౌజ్ చూస్తూ ఉంటే కనుక ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకు కనిపిస్తుందండి. బ్లాక్ అండ్ గోల్డ్ అనగానే జనరల్ ఇందులో కాపరిష్ టచ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి కూడా మనకి ఏంటంటే మల్టీపర్పస్ కానీ యూస్ చేసుకోవచ్చు అండి. దానికంటే కింద మనం ఇంకొకటి తీసుకుంటే కనుక దీనిలో ఏంటంటే మనకి కొంచెం టిష్యూ ఫ్యాబ్రిక్ని ఎక్కువగా యూస్ చేశారనమాట. దీనిలో మోర్ దాన్ గోల్డ్ మనకేంటంటే డల్ గోల్డ్ లాగా యూస్ చేశారు. సో దాన్ని మనం కాపర్గాను సిల్వర్గా కూడా తీసుకోవచ్చు అనమాట. డిపెండింగ్ ఆన్ అంటే లైట్ పడిన దాన్ని బట్టి మనకి దీనిలో 3 షేడ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీనిలో కూడా ప్యాటర్న్ కనుక మనం చూస్తూ ఉంటే బ్యాక్ నెక్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. బ్లాక్ కలర్ తోటి పైపింగ్ ఇచ్చేసి మధ్యలో వచ్చేసి మనకి ఏంటంటే ఈ బలూన్స్ ప్యాటర్న్ లాగా తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ మోడల్స్లో కూడా మనం బ్లౌజెస్ని ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ అనగానే కూడా చాలా వరకు లైట్ డార్క్ కలర్ శారీస్ మీదకి మనం గోల్డ్ని ఎంత ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తామో సిల్వర్ని కూడా అంతేవిధంగా యూస్ చేసుకోవచ్చు అండి. మోర్ దెన్ బార్డర్డ్ శారీస్ కంటే మనకి ప్లెయిన్ శారీస్ మీదకి సిల్వర్ ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి ఫ్యాన్సీ బార్డర్స్ని చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. కట్వర్క్ బార్డర్స్ లాగా మనకు కనిపిస్తున్నాయి అనమాట. వాటిని తీసుకొని ప్యాచ్ వర్క్ చేసేసి టోటల్గా అంతా కూడా మనకి షిమ్మర్ సెల్ఫ్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. దాంతో మనకి ఈ రకంగా బ్లౌజెస్ని కూడా డిజైన్ చేశారండి. ఇవి ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రీ సైజ్లో దొరుకుతూ ఉంటుంది కాబట్టి మనకి కావాలనుకున్న సైజ్కి మనం ఆల్టర్ చేయించుకోవచ్చు అనమాట. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇటుపక్క చూస్తూ ఉంటే పైన అన్నిటికంటే పైన చూస్తూ ఉంటే కనుక మనకి బనారస్ బ్రొకేడ్లో మల్టీ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారండి. దాని చుట్టూతో కూడా యూస్ చేసిన బార్డర్స్ వచ్చేసి గోల్డ్ కాబట్టి మనం మాక్సిమం శారీస్ మీదకి దీన్ని కూడా చక్కగా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పట్టు లేదంటే ఫ్యాన్సీ శారీస్ మీదకి మ్యాచ్ అయ్యే లాగా కావాలి అనుకుంటే రా సిల్క్లో మనం మ్యాజెంటా కలర్ తీసుకున్నాము. దీనికి ఏంటంటే బార్డర్స్ అంతా కూడా హెవీగా ఉండే గోల్డ్ బార్డర్స్ని ఇచ్చేసారనమాట. సో ఇలా కూడా మనం తీసుకుంటూ ఉండొచ్చు. సిల్వర్లోనే కొంతమంది స్లీవ్లెస్లో కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి స్లీవ్లెస్ బ్లౌజెస్లో సిల్వర్ కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఉందనమాట, హెవీగా అసలు ఇవ్వలేదు. మనకి చాలా సింపుల్గా ఇచ్చేసారు, జస్ట్ ఒక స్టార్ నెక్ ఇచ్చారనమాట వెనక్కి. నార్మల్ రెగ్యులర్గా మనకి స్లీవ్స్ దగ్గర కట్ ఇచ్చేసారు. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. కొంచెం హెవీగా కావాలి బ్లౌజెస్ అనుకుంటే ఇప్పుడు మనం ఏ కలర్కైనా మ్యాచింగ్ బ్లౌజ్ కావాలి అనే విధంగా తీసుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఫ్యాన్సీ లేదంటే పట్టు శారీస్లో జనరల్గా మనకి కలర్ బాగా దొరుకుతూ కూడా ఉంటుంది. సో దానికి ఏంటంటే కాపర్ మనకి కాంబినేషన్లో ఇచ్చేసి ప్యాచ్ వర్క్ తోటి మనకి ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేశారనమాట. మనకి షోల్డర్స్ దగ్గరికి వచ్చింది, అలాగే బ్యాక్ నెక్ దగ్గరికి కూడా చాలా చక్కటి ప్యాచ్ లాగా యూస్ చేసేసి సైడ్స్ అంతా కూడా మనకి ఈ పర్పుల్ కలర్లో ఉన్న మనకి బనారసీ ఫ్యాబ్రిక్ని యూస్ చేశారు. ఫ్రంట్లో కూడా దీనికి చాలా బ్యూటిఫుల్ నెక్ డిజైన్ ఇచ్చారండి. సో ముందరంతా కూడా మనకి కాపర్లో ఇచ్చేసారు. కిందంతా కూడా ఏంటంటే కొంచెం చాలా డిఫరెంట్ కట్లో కూడా ఇచ్చారనమాట. కటోరీ షేప్లో ఇవ్వడం వలన ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం దీన్ని ట్రాన్స్పరెంట్ శారీస్ మీదకి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా కొత్తగా డిజైన్ చేశారనమాట. మరి ఇదే ప్యాచ్లో మనకి ఇదే డిజైన్లో డిజైన్ చేసిన మరో కలర్లో చూడాలి అనుకుంటే కనుక గ్రీన్లో తీసుకోవచ్చండి. ముందర నుంచి చూస్తూ ఉంటే ముందర కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ ఇచ్చేసారు. ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారండి. దీనికి కావాలి అనుకుంటే మనం వీటిని సైడ్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ ట్రాన్స్పరెంట్ శారీస్ మీద మనం వేసుకుంటాం కాబట్టి మనకి బటన్స్ అనేవి కావాలి అనుకుంటే మనం సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో దట్ మనకి ముందరున్న డిజైన్ కూడా చక్కగా ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చండి. అన్నిటికంటే ముందు మనం ఏదైతే
ब्लैक एंड गोल्ड कलर वाट मन इंका डिफरेंट कलर्स इकट्ठे चूड़ी रेड तो गोल्ड मन की गोल्ड मीदने को कॉपर डिजाइन उड़ेद कूस्टे कहीं डिफरेंट कलर्स मन की गोल्ड तो मिक्स इच्छार सो ई पैटर्न आउट एंड आउट गोल्ड मन इंका वैरायटीज कावाली मन इकड़ना डिजाइन तस्कोवी सो प्योर गोल्ड्स मन कावाले पैटर्न बैक डिजाइन डीप यूनिक डोरीला चे टाजल जरिंदी सो ई पैटर्न इंकोटे बनारस मिक्स उवाले ब्लौज मन पैटर्न दीन फैब्रिक डिफरेंट यूज टिश्यू फैब्रिक यूज डिफरेंट मन को बनारस अन ग ఒక ప్యాచ్ అంతా బనారస్ ఇచ్చేశారు మరో ప్యాచ్ అంతా కూడా ఫ్యాన్సీ బోర్డర్స్ ఇచ్చేసి మిగతా బ్లౌజ్ అంతా కూడా మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి అలా రెండు ఫ్యాబ్రిక్స్ ని కొంచెం కలిపేసి మనకి ఈ విధంగా ఇచ్చారన్నమాట సో ఇలా తీసుకోవచ్చు అండ్ దెన్ ఫైనల్ గా మనం టాజిల్స్ ని చూస్తూ ఉంటే ఈ విధంగా ఇచ్చేశారు చూసారు కదండి మనకి రెగ్యులర్ వేర్ బ్లౌజెస్ అలాగే డిజైనర్ వేర్ బ్లౌజెస్ లో బోల్డ్ రకాలు ఉన్నాయి ఇంకా రెగ్యులర్ ప్యాటర్న్స్ లో మీకు ఇంకా బ్లౌజెస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా మీరే చూసేసేయండి చూసారు కదండి నేషనల్ సిల్క్ ఎక్స్‌పో ఎగ్జిబిషన్ లోని బ్యూటిఫుల్ కలెక్షన్ ని మరి కలెక్షన్ వీక్ కూడా కావాలి అనుకుంటే ఈ ఎగ్జిబిషన్ మనకి 30th మార్చ్ దాకా ఉంటుందండి సో తప్పకుండా విచ్చేసేయండి ఇది ఇవాల్టి హలో లేడీస్ మరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్